ఈరోజు ఇంట్లోనే గోరింతాక్ అనేది తయారు చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ లో, ఎందుకంటే ఇప్పుడు వచ్చే మార్కెట్ లో వచ్చే మెహందీలన్నీ కూడా కెమికల్స్ తో యాడ్ అయి ఉండడం వల్ల అవి పెట్టుకుంటే మన చేతుల మీద కురుపులు పొక్కులు అట్లాంటి అనేది వస్తుంది. సో చేతులన్నీ కూడా రియాక్షన్ అవుతుంది. కాబట్టి మనం మార్కెట్ లో నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకుందాము. సో ఈ ప్రాసెస్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దాని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొబ్బరి చిప్పుతోనే గోరింతాక్ అనేది తయారు చేసుకుంటున్నాము. సో ఇది ముందుగా మనమే చిన్న చిన్న పీసెస్ గా సో ఫ్రెండ్స్ మనం ఇది చాలా చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్నీ కూడా పీసెస్ పీసెస్ గా చేసేసుకున్నాము కొబ్బరి చిప్పల్ని. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్ని చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఇంట్లో చిన్నదే ఖాళీ గిన్నె ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి తర్వాత అనేది యూజ్ ఉండదు, ఒకవేళ కడుక్కోవాలన్నా కూడా మనకు కష్టమవుతుంది. సో కాబట్టి పాతది మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ అనేవి దీంట్లో ఇట్లా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో అన్నీ కూడా గిన్నెలో ఇట్లా ఈక్వల్గా గిన్నె అంతా వచ్చేంత వరకు ఇలా సదురుకోండి గిన్నె అంతా. గిన్నె అంతా ఈ విధంగా సదురుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో పెట్టుకోండి. కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోండి రైట్ రౌండ్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్లోనే గోరింతాక్ అనేది తయారవుతుంది. సో ఆ కొబ్బరి చిప్పలు కాలడం వల్ల దాని ఆవిరి అనేది గిన్నెలోకి వస్తుంది మనకి. సో ప్లస్ ఈ గిన్నెకి కూడా మీరు ఏది కూడా గాలి అనేది బయటకు వెళ్ళకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాక గిన్నెని దానిపైన మరో గిన్నె ఇట్లా వాటర్ నిండా నింపి దీనిపైన ఇలా పెట్టుకోండి. సో పెట్టుకోవడం వల్ల కింద కొబ్బరి చిప్పులు అనేవి కాలి ఈ వాటర్ వేడయ్యి ఈ వాటర్ ఆవిరి అనేది గిన్నెలోకి పడుతుంది. సో కాబట్టి ఎయిర్ బయటకు వెళ్ళిపోకుండా ఇలా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని సో చూడండి ఇక్కడ కూడా ఎయిర్ వెళ్ళేటట్లేదు. సో ఇట్లా ఎయిర్ బయటకు వెళ్ళిపోకుండా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోండి. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కింద కొబ్బరి చిప్పులు వేసి గిన్నె పెట్టుకొని దానిపైన వాటర్ పెట్టి ఇట్లా పెట్టండి. సో దీన్ని ఒక 15-20 మినిట్స్ వరకు ఇట్లా సిమ్లోనే ఉడకనివ్వండి, ఎందుకంటే అక్కడ కింద ఉన్న కొబ్బరి ముక్కలు అనేవి అవి కాలి ఈ సిమ్లో ఉండడం వల్ల అవి కాలి వాటర్ వేడి అవుతుంది. సో 20 మినిట్స్ దీన్ని ఇట్లా ఉండనిద్దాం. ఫ్రెండ్స్ దీనికి కొంచెం ఖాళీలు వచ్చినవి ఇందాక నేను చూసుకోలేదు, సారీ. అందుకోసమనే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని మైదాపిండితో ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఆవిరి అనేది బయటకు పోకూడదని చెప్పేసి నేను మైదాపిండితో దీన్ని అంతా కూడా క్లోజ్ చేసేస్తున్నాను. మీరు ఈక్వల్గా కరెక్ట్గా ఉన్న గిన్నెలు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్, ఆవిరి బయటకు వెళ్ళనివ్వకుండా. సో ఈ విధంగా రైట్ రౌండ్ అంతా కూడా క్లోజ్ చేసేసాను నేను. సో ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేసుకొని ఇది ఇట్లా ఈ విధంగా 20 మినిట్స్ వరకు ఉంచేసుకోండి. ఉంచేసుకున్నట్లయితే చూడండి అసలు ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా నేను కంప్లీట్గా క్లోజ్ చేశాను. సో ఇవి ఒకవేళ మీ దగ్గర పాత గిన్నెలు ఉండి ఇట్లా ఆవిరి అనేది పోతున్నట్లయితే క్లోజ్ చేసుకోండి మీరు కూడా, లేదంటే పర్ఫెక్ట్గా సరిపోయే గిన్నెలు మాత్రం తీసుకోండి. లేదు అంటే కూడా మీ దగ్గర గిన్నెలు లేవనుకో ఫ్రెండ్స్, మన దగ్గర పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, ఏషియన్ పెయింట్ డబ్బాలు, ఆ పెయింట్ డబ్బాల్లో అయినా కూడా చేసుకోండి, ఇంకా అదైతే చాలా బెస్ట్. సో ఈ విధంగా మనం ఒక 20 మినిట్స్ అయితే దీన్ని ఇట్లా బాయిల్ కానిద్దాము. ఫ్రెండ్స్ ఇది బట్టి మనం హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఎంత వాటర్ అనేది మనకు ఆవిరి అనేది గిన్నెలోకి వచ్చింది అనేది చూద్దాము. నేను ఈ మైదా పిండి పెట్టాను కదా, ఇదంతా ముందుగా స్లోగా తీసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి
मन की विधा आवर अने वे सो मन की गाल अने बैठक काबटे आ कोबर चिप्ल चक्कर काली हाट वाटर आवरंत गिने पड़पिंद मन की इधे मन फाइव मिनट दी चल आवनीदा फ्रेंड्स चूड़ी विधा वाटर अने वादी इप्पुडु मनं इंदुलो कुंकुम कोंचेम कोंचेमगा याड चेसुकुंदामु ओकटेसारि याड चेसुकोकंडि मळ्ळी एक्कुवैपोवच्चु सो काबट्टि कोद्दि कोद्दिगा याड चेसुकोंडि सो फ्रेंड्स ई विधंगा चूसुकोनि एंत सरिपोतुंदो अनेदि चूसुकोनि याड चेसुकोंडि एंदुकंटे मळ्ळी एक्कुवैपोयिंदंटे थिक्गा अयिपोतदि थिक्गा अयिपोते पेट्टुकोवडानिकि कुदरदु ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది మన హోమ్ మేడ్ చక్కగా ఒరిజినల్ కుంకుమ కాలుస్తుంది అయితే సో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది రెడీ అయిపోయింది కుంకుమని ఇట్లా చూసుకుంటూ కలుపుకోండి ఇది మనకి ఒక 5-6 మెంబర్స్ వరకు రావచ్చు సో కాబట్టి ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చక్కగా సేఫ్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు గోరింతాక అనేది పెట్టేద్దాము ఇది ఎక్కువ సేపు కూడా పెట్టుకో అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చక్కగా పండిపోతది మన ఆకు గోరింతాక లాగా ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకో అవసరం లేదు కోన్ లాగా కూడా ఒక 1/2 అవర్ కూడా అవసరం లేదు 5-10 మినిట్స్ లో ఇది మనకు మంచి కలర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా గోరింతాక అనేది మీరు తయారు చేసుకోండి నేచురల్ వేలో కొబ్బరితో ఇది కొబ్బరి చిప్పల గోరింటాకు సో ఈ విధంగా మీరు తయారు చేసుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్